కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. నేను అడిగిన స్పిరిచువల్ థింగ్స్ కి చాలా బాగా రియాక్ట్ అయింది కాబట్టి కీర్తన నాకు ఎవరు గుర్తొచ్చారంటే ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుందని చెప్పాను అంతే కదా. నాకు నిన్న ఇవాళ ఓ వీడియో చూశాను, తమిళ్ తెలుగు కన్నడ అన్నిట్లో యాక్ట్ చేశారు కదా యాక్షన్ కింగ్ అర్జున్, ఆయన బర్త్డేకి వాళ్ళ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది నిన్న మొన్న. ఆయన ఇంట్లోంచి తీసుకొస్తూ ఆ పిల్ల వీడియో తీసింది వాళ్ళ అమ్మాయి. వాళ్ళు బేసికల్లీ కన్నడ, అందుకని కన్నడలో మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఏంటి అంటే నాన్న నువ్వురా నువ్వురా అంటూ ఆ పిల్లలు అప్ప అప్ప అంటారు కన్నడలో. అప్ప నువ్వాగి నువ్వురా రా అంటూ అప్పుడే నిద్రలేదు అంటున్నాడు. పొద్దునే ఆయన్ని రమ్మన్నారు. వస్తే ఒక వ్యాను, వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళ నాన్నకు సర్ప్రైజ్ కదా, జస్ట్ నాట్ ప్రైజ్ జస్ట్ సర్ప్రైజ్. సో ఆయన కళ్ళు గుండి వచ్చాడు, చూస్తే పెద్ద వ్యాను. ఆ వ్యాన్లో ఏముంది, మంచి ఆవు ఉంది, గిర్ జాతి ఆవి, పొడుగ్గా ఉండే గిర్ అంటారు అదొక జాతి ఆవు, రోజు బాగా పాలిస్తుంది, ప్రెగ్నెంట్గా ఉండే ఆవుని కూతురు గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ నాన్నకి. ఆయన చూసి ఎంతో సంబర పడిపోయి ఆవును పామి, ఇట్స్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండ్ ఐ ఎవర్ నెవర్ హ్యావ్ అట్. అసలు ఇప్పుడు ఆ పిల్లలకి అంత మంచి థాట్స్ రావడానికి కారణం ఎవరు? అంత మంచి పెంపకాల నాన్న పెంచబట్టేగా. ఇప్పుడు నేను యమధర్మరాజుదో ధర్మరాజుదో రాముడిదో కృష్ణుడేదో అడిగితే నువ్వు వెంటనే రియాక్ట్ అవుతున్నావు అంటే బికాస్ దేర్ ఇస్ గుడ్ పేరెంట్స్. ఈ అర్జును వాళ్ళ ఆయన ఒక పెద్ద హనుమంతుడు కూర్చున్న హనుమంతుడిని గుడి కట్టిస్తున్నారు 54 అడుగులు ఎంతో. ఆయనే అందులో శిల్పాలు చెక్కేది కూడా కొంత చేస్తున్నాడు. ఈజ్ డెడికేటెడ్ ఫర్ ఇట్. అలాగే నేను విన్నాను ఆయన ఇంట్లో అన్నీ మేడ్ ఇన్ ఇండియా వస్తువులే వాడుతుంటాడు. సో సెలబ్రిటీ అనేవాళ్ళు దేశానికి పెద్దగా చేయగలిగే మేలు ఏమిటంటే సక్రమంగా జీవించడం, సక్రమంగా పెంచడం, రెండు పనులు చేస్తే చాలు. మీరు డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు, ఆ డబ్బులు ఇవ్వడం అనేది సెకండరీ. ఎందుకని సెలబ్రిటీ అనేవాడు పైన ఉండే క్యారెక్టర్ కదా, వాడు ఏం చేస్తుంటాడో అది జనం ఫాలో అవుతుంటారుగా. నాకు కామెడీ చేయడం ఇష్టం లేదు కానీ తప్పక మాట్లాడుతున్నాను. ఈ దేశం ఇచ్చిన సొమ్ముని తింటూ ఈ దేశం వల్ల పేర్లు పతాకాలు బిరుదులు తెచ్చుకుంటున్నారు చాలామంది. అందులో మంచి వ్యక్తి సచిన్ టెండూల్కర్, ఐ డోంట్ వాంట్ కామెంట్, ఈజ్ అ గుడ్ క్యారెక్టర్ పర్సన్. ఆయన ఏదో యాడ్లో ఏదో ఆయన సూపర్ యాడ్ ఏంటి బూస్ట్ ది సిగ్నల్ మై యాడ్, నాకు అనిపిస్తుంది అనమాట. ఈయన బూస్ట్ గురించి చెప్పాడు, బూస్ట్ గురించి చెప్పాడు, ఆయనకి ఏదో డబ్బులు వస్తాయి, అంతకు మించి ఏం ఉపయోగం లేదు. ఓ మంచి మాట, ఓ మంచి మాట చెప్పుంటే ఎంతో బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి మాట అంటే ఏంటి, ఉదయం 6 లోపల నిద్రలేస్తే మంచిది. సెలబ్రిటీ ఇది ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్. భౌతిక చదివితే మంచిది, ఆ భౌతిక చదివి ఎవరు చెప్పారు ఈ మాట, అబ్దుల్ కలాం చెప్పారు. సో చాలామంది సినిమా హీరోలు వాళ్ళు చాలా సెలబ్రిటీస్ చాలా పెద్ద పెద్దగా ఉంటారు, అలాంటి వాళ్ళు మంచి పనులు చాలా చేయొచ్చు జస్ట్ బై వర్డ్స్. వాళ్ళు ఏం పెట్టుబడి పెట్టకారు, జస్ట్ బై వర్డ్స్. క్లీన్లీనెస్ గురించి కావచ్చు, లేకపోతే ప్యూర్గా ఉండడం గురించి కావచ్చు, ఒక్క మంచి మాట. అలా ఈ గోసా విషయంలో అర్జున్ ఇప్పుడు వండర్ఫుల్ కదా ఎగ్జాంపుల్. అందుకని మన లైఫ్ క్లాస్గా జీవించడం మీద, రాయల్గా లగ్జరియస్గా జీవించడం మీద దృష్టి పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ అది ఏమవుతుందంటే వచ్చే తరానికి మేలు చేస్తుంది. మనం ఏమో ఇష్టం వచ్చినట్టు లివింగ్ చేసేసి వచ్చిన డబ్బులతో ఇష్ట లగ్జరీగా గడిపేస్తే పెద్ద అచీవ్మెంట్ ఏముంది? నేను ఇందాక ఆమ్రపాలి గురించి చెబుతూ కొంచెం ఫన్నీగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, 500 రూపాయలు టిక్కెట్ పెట్టి ఒక టిక్కెట్కి 500 మందికి సినిమా చూపించిందంట బాహుబలి. 500 x 500 మంది ఎన్ డబ్బుల్ అండి 500 2 లక్షల 2.5 లక్షల 2 లక్షల 50 వేలు 2 లక్షల 50 వేలు పెడితే
ఈ రెండు గంటల సినిమా కంటే కొన్ని మంది పిల్లలకి బుక్స్ కొనచ్చు, ఫార్మర్కి ఎవరికైనా ఉపయోగపడచ్చు. వై కాంట్ యు డూ దట్ వెన్ యూ కెన్? ఇన్స్పైరబుల్ పీపుల్ ఉంటారు. మన సొసైటీకి కావాల్సింది ఇన్స్పైర్ చేసేవాళ్ళు కావాలి, ఏదో జాలీగా గడిపేసేవాళ్ళు కాదు. జాలీగా గడపడానికి ఇతర జన్మలు ఉన్నాయి. ఇన్స్పైర్డ్, ఒక మొక్క చెప్పి నేను ముగిస్తాను. ఆయన పేరే ఉంటుంది, ఒక ఆయన ఎక్కడికో వెళ్ళారు లెక్కలు రాయాలి. ఆయన లెక్కలు రాసుకున్నారు, కొవ్వొత్తి ఆర్పేశారు, ఆర్పేసి అవి బ్యాగ్లో పెట్టుకున్నారు, ఇంకో కొవ్వొత్తి తెలిగించారు. బట్ నువ్వు చెప్పండి, అందుకే నేను పేరు చెప్పలేదు. గుడ్ గర్ల్. ఆయన ఇంకో దీపం పెట్టుకుని ఇంకోటి ఏదో రాసుకుంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రాపర్టీ. యూఆర్ గుడ్, యూ గుడ్ గుడ్. ఆ పర్సన్ నేను చెప్తా, ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు చూశారు ఏమని, ఒకటి ఒక కొవ్వొత్తి ఆర్పేశారు, మళ్ళీ ఇంకో కొవ్వొత్తి పెట్టి రాసుకుంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రాపర్టీ, అది గవర్నమెంట్ వర్క్ పర్సనల్ కాబట్టి. ఇది ఎవరినో ఉన్నారా అసలు? ఎవరినో ఉన్నారా? దేవుడు చొమ్ము తినేసేదే, గవర్నమెంట్ చొమ్ము తినేసేదే. తిన్నోడు ఎవడన్నా ఉంటాడు దేవుడు, అంతే అంతే. అలా అంత అలా తయారవ్వకూడదు. క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్, క్యాష్ కాదు. మనం అంతా యాష్ అయిపోతాం కదా. రాజశేఖర్ రెడ్డి బోల్ సంపాదించాడుగా, రాజీవ్ గాంధీ బోల్ సంపాదించాడుగా, ఎన్టీఆర్ బోల్ సంపాదించాడుగా. ఎవరైనా మిగిలేరా? ఎవరైనా పట్టుకెళ్ళారా? మరి పట్టుకెళ్ళిన దానికి ఎందుకు? అందుకే పట్టుకెళ్ళగలిగేది ఏంటి? మంచి పేరు, మంచి క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్ మనం సంపాదించాలి. అందుకని భౌతిక చదివితే ఏమవుతుందంటే, మనం ఎలా ఉండాలి, ఎలాంటివి తినాలి, ఇవన్నీ భౌతిక చెప్తుంది. భౌతికత ఎక్కడ హిందువుల గురించి చెప్పలేదు, భారతీయుల గురించి చెప్పలేదు, క్యారెక్టర్ గురించి. ఎలాంటి దానం చేయాలి, ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి వాళ్ళతో కలిసి ఉండాలి, క్యారెక్టర్ బిల్డింగ్ ఉంది. ఇందాక కూడా పిల్లలు వచ్చారు, స్లమ్ ఏరియా పిల్లలు, భావనారాయణ స్వామి గుడిలోకి. ఎంత బాగుందో గుడి. ఆ పిల్లల్ని ఓ మాస్టర్ తయారు చేశారు, వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోకుండా పూర్ పీపుల్ని తయారు చేస్తే. ఆ పిల్లలతో అన్నాను, మరి దేవుడికి దండం పెట్టడం ముఖ్యమా, మంచి పని చేయడం ముఖ్యమా? వాట్ యు సే? ఇది బిగ్ హ్యాండ్ కెత్ర. సేమ్ ఆన్సర్ దేయాల్సు. కాకపోతే కొన్ని మతాలు ఏం చెప్తాయంటే, నువ్వు ఏ మంచి పని చేయకపోయినా, ఏ చెడ్డ పని చేసినా పర్లేదు, మా దేవుడికి మొక్కు అంటే. తప్పుది, తప్పు. ఇప్పుడు నేను నీకు కనపడుతున్నారుగా, నువ్వు నాకు కనపడుతున్నావుగా, వాళ్ళు నాకు కనపడుతున్నారుగా, మనకి రాముడు వెంకటేశ్వర స్వామి ఇంకోళ్ళు ఎవరు కనబడరుగా, వాళ్ళు ఉండొచ్చు, మనకైతే కనబడట్లేగా. కనబడేవాడికి మేలు చేయాలిగా. ఇప్పుడు నేను ఏ దేవుణ్ణి నమ్మను అనుకుందాం కాసేపు, ఏ దేవుణ్ణి నమ్మను. కానీ మా ఊళ్ళో నేను బావి తవ్విస్తాను, ఎవరికైనా అన్నదానం నేను చేస్తాను, ఎవరికి కష్టం వస్తే ఆదుకుంటా, హాస్పిటల్ తీసుకెళ్తా. ఆడెవడో ఉన్నాడు, రోజు దేవుడు దండం పెడతాడు, ఎవరికి ఉపకారం లేదు. సొసైటీకి ఎవరు కావాలి? మొన్న రైల్లో వస్తున్నాను, గుడ్డి వాళ్ళు 15 మంది, ఎంతమంది అలా పట్టుకుని వాళ్ళు వెతుక్కుంటా వచ్చేస్తున్నారు. ఏ స్టేషన్ దిగాలంటే రాజమండ్రి ఏదో దిగాలని ఏదో పాట పాడేది. ఎంతమంది అంటే 15 మంది అన్నారు. ఇవాళ అప్లోడ్ చేశాను అది, నేను మళ్ళీ చూడండి యూట్యూబ్లో. ఏం పేరు సార్? సాంబశివరావు. మీ బ్యాచ్లో ఎంతమంది? 15 మంది. పేర్లు చెప్పన్నాను. అన్ని పేర్లు ఇలాంటి పేర్లు లేవు. అందులో డేవిడ్ ఉన్నాడు, సాల్మన్ ఉన్నాడు, ఏదో ఏదో పేర్లు ఉన్నాయి. నేను అడిగాను, ఏమండి మేము అన్ని పాటలు పాడతామండి అని అడిగాను. మంచిదండి, ఏమండి మరి ఇప్పుడు గుళ్ళోకి వెళ్తారు కదా, అందరూ వెళ్తారా? వెళ్ళి పాడతాం. మరి చర్చిలోకి అందరూ వెళ్తారు. అతను ఏమంటే, మాకు బయట ప్రపంచం ఏం తెలియదు కదండి, మాకు ఊళ్ళు అంతా ఒకటేనండి. నేను టైటిల్ ఏం పెట్టాను తెలుసా? కళ్ళున్న గుడ్డివాడు సాంబశివరావు. ఏమన్నాను? కళ్ళున్న గుడ్డివాడు అతనా? గుడ్డివాడు మనమే, మనమే గుడ్డివాడు. మనం కదా గుడ్డివాళ్ళం. అవునా? మా దేవుడిని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావంటే ఆ దేవుడు ఎందుకు? ఆ దేవుడు ఎందుకు మనకి? నేను ఎవరిని నమ్మను, అయినా ఎదుటోడికి మేలు చేస్తాను. అది కావాలి మనకి. ఫస్ట్ హ్యూమన్స్ ఫస్ట్, తర్వాత దేవుడు. నేనేం రాముడిని చూడలేదు, నువ్వు వెంకటేశ్వరని చూడలేదు, వాడు ఏసుప్రభుని చూడలేదు, ఇంకోటి అల్లాని చూడలేదు. చూడని వాళ్ళ గురించి చూసిన వాళ్ళని ఎలా ద్వేషిస్తావు? అవునా కదా? అందుకే మన శాస్త్రం ఏం చెప్తుంది, ఫస్ట్ లవ్ కాదు ఇంకా అమ్మ మాత్రం.
సరిపడే. తర్వాత పిత్రు, తర్వాత తర్వాత బంగారు. ఇది కావాలి ఇక్కడ ఈ భోగి. ఇది నేర్పించారు మనకి. ఇవే నెక్స్ట్ పడిపోయా. ఇది ఎప్పుడు సాధ్యం ఉంటుందంటే నీలాంటి బంగారు తల్లి మంచి పొజిషన్కి వచ్చి గంభీరంగా గ్రేవ్ అంటారు ఇంగ్లీష్. ఇందాక చెప్పిన టికెట్లు సినిమాలు పిచ్చి పనులు కాదు, పన్ను ఉండాలనే కాదని. కానీ గ్రేవ్గా ఉండాలి, ఒక ఏజ్ కొంచుకుంటారు. ఆ గ్రేవ్నెస్ పెయింటింగ్ చేస్తే కోటి మందికి ఇన్స్పైర్ పర్సన్ అవుతాం. ఎగ్జాంపుల్ ఏది పర్సన్ అంటే ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్యారీ భౌతికత ఎవ్రీడే వెన్ యూఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ పీపుల్ విల్ ఫాలో యూ. వెన్ యూ ఫాలో గీత పీపుల్ విల్ ఫాలో గీత. వెన్ యూ హోల్డ్ రోత దే ఆల్సో హోల్డ్ రోత. వెరీ నైస్. ఒకసారి మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 గోవింద. మీ పేరు సార్? వీర్రాఘవరావు. కెమెరామ్యాన్ వీర్రాఘవ గారితో రథమను దాస్ ఇంటర్.